الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రియ వీక్షకులారా, చైతన్య సుధాజరి అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం, మన ఇల్లు ఆనందాల పూదోట అవ్వాలంటే. ఇక రెండో అనుగ్రహాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, వల్ మస్కనుల్ వాసి, విశాలమైన గృహం. అభిమాన మిత్రులారా, స్వదేశంలో ఉన్నవారు కానీ అలాగే విదేశాల్లో పనిచేసేవారు కానీ, పెద్దలు అన్నట్టు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు పెద్ద కలర్ రెండు ఉంటాయి. మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కనుక మంచి అమ్మాయికి సంబంధించిన ఒక విషయం అనేది మనం ప్రస్తావించుకున్నాం. ఇక మంచి ఇల్లు, అభిమాన మిత్రులారా, నేడు మనిషి మరోలా ఆలోచిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ఇల్లు కట్టడం కన్నా దాన్ని ఎక్కడైనా ఒక చోట ఇన్వెస్ట్ చేసే, బాడుగ ఇంట్లో ఉంటూ ఎక్కువ లాభాలు అనేది మేము చూడొచ్చు కదా అన్న భావనలో మనిషి బతుకుతూ ఉండొచ్చు. అలా బతికిన అనేక మంది గురించి విశ్లేషణ జరిపిన తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే, చివరి క్షణంలో వారు బాధపడ్డారు సొంత ఇల్లు లేదని. కనుక ఇంటి కళ అనేది చాలా పెద్దది. కనుక అభిమాన మిత్రులా, స్వదేశంలో ఉన్న సోదరులు కానీ విదేశాల్లో ఉన్న మిత్రులు కానీ, వారు అదుపు పొదుపుని పాటిస్తూ వీలైనంత త్వరగా తన సొంత ఇంటి కళను వారు పూర్తి చేసుకోవాలి. అయితే ఆ కళను పూర్తి చేసుకునే క్రమంలో అక్రమ యొక్క త్రోవలు తొక్కకూడదు, అక్రమ పద్ధతుల్ని అవలంబించకూడదు, అధర్మమైన రీతిలో ఇంటి నిర్మాణం అనేది జరపకూడదు, అధర్మ సంపాదనతోటి ఇంటి పునాదులు లేపి ప్రతి ఇటుక అనేది ఆ ఇంటికి సంబంధించినది, అధర్మంతో కూడినది, ఒకటి యొక్క రక్తపు యొక్క కూడితో యొక్క కూడినదై ఉండి దానికి శాంతి నిలయమని పేరు పెట్టేస్తే మన జీవితంలో శాంతి రాదు సోదరులారా. చేయాల్సిన పాపాలన్నీ చేసి జలగల్ల యొక్క బీదా బిక్కి యొక్క రక్తాన్ని వడ్డీ బారు వడ్డీ చక్రవడ్డీ అన్న పేరుతో పీల్చి మిద్దెల మీద మిద్దెలు కట్టుకొని హాదా మిన్ ఫజ్లి రబ్బి అని రాసేస్తే పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోవు సోదరులారా. కనుక అభిమాన మిత్రులారా, మనిషి విశాలవంతమైన సౌకర్యవంతమైన ఒక ఇల్లు, ఒక గృహం తనకు కావాలని కోరుకోవడం అనేది తప్పు కాదు. నిజంగా అది అదృష్టానికి సంబంధించిన విషయము. అలా ఇల్లు ఉన్నవారు అదృష్టవంతులు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, సుగుణవంతుడైన ఇరుగు పొరుగు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రజల్లో అత్యంత నీచుడెవరో తెలుసా? ఎవడి యొక్క కీడు వల్ల
అతని ఇరుగు పొరుగు బాధపడతారో, అతని ఇరుగు పొరుగుని కూడా ఎవడైతే క్షమించడో, వారి ఎడల కూడా దుష్ప్రవర్తన కలిగి ఉంటాడో, దుష్టుడిలా వ్యవహరించాలో, దౌర్జన్య పరుడని ఎవడైతే నడుస్తాడో అతనే ప్రజల్లోకెల్లా అత్యంత నీచుడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సలహా వారు సెలవిచ్చిన మరొక మాట ఏంటంటే, దైవదూత జిబ్రీల్ అలై ఇస్లాం ఇరుగు పొరుగు గురించి నాకు ఎంతగా హితము చేశారంటే, నాకు ఒక దశలో శంక కలిగింది. అదేమిటంటే, ఎక్కడైనా వీరిని నా వారసులుగా ఈయన ప్రకటిస్తాడా ఏమిటా అని. అంతలా ఇరుగు పొరుగు వారి ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నొక్కి వక్కాణిస్తుంటే, ఇక మన నొక్కులు ఎలా ఉన్నాయి సోదరులారా, మన ఎలా వ్యవహరిస్తున్నాము సోదరులారా? మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మన ఒంటిలోని చెత్తను ఇంటిలోని చెత్తను తీసుకెళ్ళి వీధిలో పడేస్తున్నాం. ఏమిటంటే, మున్సిపాలిటీ వారు వస్తారు కదా, డబ్బు తీసుకుంటున్నారు కదా. అభిమాన మిత్రులారా, ఎంతగానైతే మనం మన ఇంటిని పరిశుభ్రపరచుకుంటామో, మన ఒంటిని పరిశుభ్రపరచుకుంటామో, మన పరిసరాల్ని కూడా మనం పరిశుభ్రపరచుకోవాలి. మన ఇరుగు పొరుగు వారి యొక్క మేలుని మనం కోరుకోవాలి. మన ఇంట ఏదైనా ఒక మంచి వంట అనేది మనం చేసినట్లయితే, ఆ వాసన తగిలిన యొక్క ఆ ఇరుగు పొరుగుకి ముందు మనం ఇవ్వాలి. అభిమాన మిత్రులారా, ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఇరుగు పెరుగు పొరుగుని బట్టే మన విలువ ఉంటుంది. అలాగే స్వయంగా మనం ఆలోచిద్దాం, ఒకవేళ మన ఇరుగు పొరుగు బాగాలేదనుకోండి, అప్పుడు మనం అదే ప్రదేశంలో ఉంటామండి. ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా తగాదాలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతోటి మనల్ని సతాయిస్తూ ఉంటే, వీలైనంత త్వరగా ఒకవేళ మనం అద్దెకు ఉంటే దాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మన సొంత ఇల్లు అయినా కూడా ఏం చేసామంటే, ఎంత తక్కువ అయితే అంత తక్కువకి అమ్మేసి మరో ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్ళిపోతామని వెళ్ళిపోతాం. వారు సుమతస్తులు కావచ్చు, పరమతస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు సోదరులారా. అదే ఇరుగు పొరుగు బాగుంటే, మన ఇంటిని ఎవరైనా వచ్చి కొనాలనుకున్న ఓ 10 రూపాయలు అతను ఎక్కువ ఇచ్చి నేను కొంటాను అని చెప్పినా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇరుగు పొరుగుని బట్టే మన విలువ, మన ఇంటి విలువ కూడా ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. అనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అంటే, అదృష్టానికి ఆనవాలు ఏమిటంటే సౌకర్యవంతమైన సవారీ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సౌకర్యవంతమైన సవారీ అనేది సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు, అలాగే మన స్తోమతను బట్టి కారు కావచ్చు, కారులో ఉండగా రకరకాలుగా బ్రాండ్లు కావచ్చు. సౌకర్యవంతమైన సవారీలు ఇవన్నీ వస్తాయి. అంటే మనిషికి కాసింత సౌకర్యాన్ని కలుగజేసే యొక్క ఉదాహరణకు పరికరాలు లాంటివి ఇవి. కనుక ఇవి కూడా అనుగ్రహాలే, అదృష్టానికి ఆనవాళ్ళే. అలాంటి సౌకర్యవంతమైన సవారీ ఎవరికి ఏ స్థాయిలో అయితే ఉంటుందో, ఆ స్థాయిలో అతను అదృష్టవంతుడై ఉంటాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 4 విషయాల్ని తెలియజేసిన మీదట. ఎందుకంటే ఒక సహాబీ అన్నారు, గర్విష్ఠుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించడని చెప్పారు కదా, మరి నేను నా బట్ట బాగుండాలని కోరుకుంటాను, అలాగే నేను తొడిగే యొక్క నా పాదరక్షలు గొప్పగా ఉండాలని నేను అనుకుంటాను, మరి ఇది కూడా అహంకారం కిందకి వస్తుందా, గర్వం కిందకి వస్తుందా అంటే, లేదు, ఎప్పటి వరకైతే నువ్వు ఎదుటి వ్యక్తులను చులకనగా చూడవో అప్పటి వరకు ఎంత విలువైన యొక్క వస్త్రాలు నువ్వు తొడిగినా, ఎంత బ్రాండ్కి సంబంధించిన యొక్క వాచి అనేది నువ్వు కట్టుకున్నా, పాదరక్షలు ఎంత విలువైనవైనప్పటికీ ఎదుటి వ్యక్తులను గౌరవించినట్లయితే, వారిని అభిమానించినట్లయితే, వారిని ప్రేమించినట్లయితే, వారిని నీకన్నా తక్కువగా భావించకుండా నువ్వు నడవగలిగినట్లయితే అది నీకోసం సమ్మతమే అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇవి ఉన్నాయని గర్వాహంకారాలు మనలో చోటు చేసుకోకూడదు సోదరులారా. వినయం మరింత మనలో పెరగాలి.
కనుక వినయం అనేది విజయానికి బాటలు వేస్తుంది. కనుక మనలో అహంకారం ఉండకూడదు. ఇక ఇదే సమయంలో మనల్ని దురదృష్టవంతులుగా మార్చే విషయాలు ఏమిటంటే, మన అదృష్టాన్ని దరిద్రంతో నింపే విషయాలు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చెడ్డ స్త్రీ. వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండవది ఏమిటంటే, ఇరుకైన ఇల్లు. మూడవది ఏంటంటే, చెడ్డ ఇరుగు పొరుగు. నాలుగవది ఏమిటంటే, సరిగ్గా లేని వాహనం. తెలుసు కదండి, అది జంతువు కావచ్చు, లేదంటే వస్తు రూపేణ ఉన్న యొక్క సైకిల్, అలాగే మోటార్ సైకిల్ కానీ లేదంటే కారు కానీ కావచ్చు. బాగుందంటే బాగానే ఉంటుంది, అయితే మాటి మాటికి రిపేర్లు వస్తున్నాయి. ప్రతి నెల అనేది అదనపు యొక్క ఖర్చులు, అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇల్లు ఉంది కానీ చాలా ఇరుగ్గా ఉంది అంటే, ఒకరిని మన ఇంటికి పిలవాలన్నా ఎవరైనా రావాలన్నా ఎంత మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది. కనుక చెడ్డ స్త్రీ కూడా అలానే, ఇరుగు పొరుగు కూడా అలానే. ఒకవేళ ఇరుగు పొరుగు చెడ్డవాళ్ళైతే కూడా అక్కడ కూడా ఏమవుతుందంటే, ఏ ఒక్కరు వచ్చినా ఒకవేళ ఏదో ఒక అనేది సమయం సందర్భాన్ని ఉద్దేశించి ఒకవేళ ఒక పార్టీ లాంటిది చేసినా అక్కడ ఇక్కడి నుంచి అనేది మాటలు వినాల్సి వస్తుంది. కనుక అవన్నీ మానుకుడి యొక్క ప్రమాదం కూడా ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం అదృష్టానికి ఆనవాళ్లుగా నాలుగు వస్తువుల్ని ఆయన పేర్కొనడం జరిగింది. కనుక ఇతరత్ర విషయాలతో పాటు ఈ నాలుగు యొక్క వస్తువుల్ని కూడా మనం సొంతం చేసుకోగలిగినట్లయితే మన ఇల్లు ఆనందాల యొక్క పచ్చని పూదోట అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మజజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.